సీఎం టీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. నేరాల చేదని లక్ష్యంగా ముందుకు సాగాలి, సిపి విక్రమేందుకల్ పిలుపు. త్రాగి వాహనం నడపకండి, ప్రమాదాల బారిన పడకండి, ట్రాఫిక్ ఎస్ఐ ఎం లక్ష్మయ్య పిలుపు. మాదేపూర్ మసీదులో మాజీ ఎమ్మెల్యే చంద్రపట్లరెడ్డి ఇఫ్తార్ విందు. మంతని వికలాంగుల ఆశ్రమంలో మేడగోని వెంకట జన్మదిన వేడుకలు. గణపూర్ మండల కేంద్రంలో ఇఫ్తార్ విందుకు హాజరైన స్పీకర్ మధుసూన్ ఆచారి. కుమ్రవెల్లి జాతరలో భక్తులను నిలువడు చేస్తున్న కొబ్బరి ముక్కల కాంట్రాక్టర్లు. 10 రూపాయలు పెట్టు కొబ్బరికాయ కొట్టు, ఇది కాంట్రాక్టర్ డిమాండ్. మంతనిలో చందుపట్ల అనసూయ ట్రస్ట్ క్రికెట్ టోర్నమెంట్. పాల్వంచ కేటీపీఎస్లో చిమ్ని. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని సీసీ నస్పూర్ ఏరియాలోని గెస్ట్ హౌస్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సిపి దుగ్గల్ మాట్లాడుతూ నేరాల చేదని లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపి దుగ్గల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకున్న చర్యల గురించి పోలీస్ అధికారులతో చర్చించారు. గ్రేవ్, నాన్ గ్రేవ్, ట్రాఫిక్ సంబంధిత సమస్యలు, మహిళా సంబంధిత నేరాలు, బాల కార్మికుల ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ ప్రవర్తన తదితర విషయాలపై చర్చించారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ రికార్డులను, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని తెలిపారు. పటిష్టమైన పోలీస్ వ్యవస్థ ఉంటుందని, ప్రజలకు అన్ని విధాల రక్షణ భద్రత ఉంటుందని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాట్లో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. నేరాల నియంత్రణతో పాటు దర్యాప్తు చేదనకు దోహదపడే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అధికారుల ప్రత్యేకత చొరవతో పట్టణం, కాలనీ, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో లాంటి చోట ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, మంచిర్యాల డీసీపీ ఎం వేణుగోపాలరావు, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, ఏఆర్ అడిషనల్ డీసీపీ ప్రవీణ్ కుమార్, ఏసీపీ గోదావరి గని రక్షిత, ట్రైనీ ఐపీఎస్ శరత్చంద్ర, ఏసీపీ రమేష్ బాబు, ఏసీపీ మంచిర్యాల గౌస్ బాబా, పెద్దపల్లి హబీబ్ ఖాన్, జైపూర్ సీతారాములు, బెల్లంపల్లి బాబు బాలు జాదవ్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి, ఏసీపీ చంద్రయ్య, రామగుండం ట్రాఫిక్ ఏసీపీలు వెంకటరమణ, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిగనలో ట్రాఫిక్ ఆధ్వర్యంలో మందుబాబులు వారి కుటుంబ సభ్యులకు సింధూర్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌన్సిల్ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మయ్య మాట్లాడుతూ మందు తాగి నడుపుతూ ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ ఆదేశాల మేరకు ఈ ఫ్యామిలీ కౌన్సిల్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మందుబాబులకు, వారి కుటుంబాలకు ప్రమాదాలు జరుగుతున్న తీరుపై వీడియో చిత్రాన్ని తిలకింపజేశారు. అనంతరం వారు మందు తాగి వాహనం నడపమని ప్రతిజ్ఞ చేయించారు. వచ్చిన తర్వాత అమ్మ ఏమంటే ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఇంకా మందు తాగించడం ఎందుకంటే మొత్తం వచ్చేస్తారు ఆటోమేటిక్. 2 వీలర్స్ మీద బయలుదేరింది, బయలుదేరితే యాక్సిడెంట్ అయ్యి ఒక 3 రెట్లు చనిపోయింది. ఒకవేళ మేము నిజమైన బండి ప్రకారంతో మాలు పంపిస్తాం ఇక్కడ గొడవలు. అంతేగాని మిమ్మల్ని కష్టపడాలి, నష్టపడాలి, మిమ్మల్ని ఇబ్బంది పొందాలి,
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు లక్ష్మయ్య, సూర్యనారాయణ, ఏఎస్ఐ ఆర్ రవీందర్, కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేపూర్ మండల కేంద్రంలోని మసీదులో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామిరెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి చందుపట్ల సునీల్ రెడ్డి, మంత్రి జడ్పీటీసీ మూల సరోజన, బాలాజీరావు, దోమల సమ్మయ్య, ఉస్తాల ప్రసాద్, ఎండి అక్రమ్, మిన్నుబాయ్, చెల్ల రమేష్ రెడ్డి, ఆకుల మధు, మండం ప్రవీణ్, మద్దెల తిరుపతి, సుంక మహేష్, కొయ్యల మధుకర్, బందేల రవి తదితరులు పాల్గొన్నారు. మంత్రిలోని వికలాంగుల ఆశ్రమంలో మంత్రి లయన్స్ క్లబ్ మిత్ర అధ్యక్షులు మేడుగని వెంకటేష్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మంత్రి సిటీ కేబుల్ వెంకటేష్ తన జన్మదిన వేడుకలను బుధవారం మానసిక శారీరక వికలాంగుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేశారు. పడ్డ చందుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా, నేల మీద గారి పడ్డ చందుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. ఈ కార్యక్రమంలో వెంకటేష్, అతని మిత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం ముందు భూతగాదాలతో అన్న బాపిరెడ్డి తమ్ముడు లక్ష్మణరెడ్డిపై వెంట తెచ్చుకున్న కారం కళ్ళలో చల్లి వెనువెంటనే కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే నెన్నెల మండలంలోని బొప్పారం గ్రామంలో వీరికి తండ్రి 50 ఎకరాల భూమి ఇచ్చి, ఆ భూమి వివాద కారణంగానే గత కొద్ది సంవత్సరాలుగా పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఆ తర్వాత సర్దుమణిగింది. ఈరోజు వెన్నెల తహసీల్దార్ సమక్షంలో విరాసత్ చేయించడానికి వచ్చిన అన్నదమ్ముల ఈ గొడవ కాస్త ముదరడంతో కత్తితో దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ ఇద్దరిలో తమ్ముడు లక్ష్మారెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా నేడు భూ పరిష్కారం కోసం నెన్నెల తహసీల్దార్ కార్యాలయంలోకి వచ్చి తమ్ముడిపై అన్న దాడి చేశాడు. దాడి చేసి వెంటనే బాపురెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వీరికి అక్క కుమారుడు సతీష్ ప్రతిఫలంతో దాడి యత్నం చేశాడు. అక్క నాన్నగారి పేరు మీద ఉన్న ల్యాండ్స్ అన్నదమ్ములమైన బద్దం బాపురెడ్డి, సన్నాఫ్ కృష్ణారెడ్డి అండ్ బద్దం లక్ష్మణ్ రెడ్డి, సన్నాఫ్ కృష్ణారెడ్డి ఇద్దరి పరిపైన విరాసతు చేయించుకున్న దగ్గరకు ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇవ్వడానికి వెళ్ళినాను. వెళ్ళి వచ్చే టైంలో ఎంఆర్ఓ ఆఫీసు ముందే ప్రీ ప్లానర్గా కారపొడి తీసుకొని కత్తి పట్టుకొని వచ్చి కళ్ళ కారపొడి కొట్టి నన్ను చంపడానికి ప్రయత్నం చేశాను. ఎందుకనగా దీన్ని నిన్న ఎస్టర్డే ఒకరోజు ముందే మాలో తగాదాలు ఉన్న అప్పుడు మా యొక్క అక్క అల్లుడు అయిన సురేందర్ రెడ్డి నివాసము మంచిర్యాల జబర్దస్తిగా ఖరీదు చేసినాడు. అయితే నేను ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేసి తర్వాత అమ్ముకుంటాడు, కానీ ఇదేదో గొడవ అయిపోయినాక తీసుకొని సార్ తీసుకొచ్చి క్లియర్ చేయాలని రిక్వెస్ట్ చేసి అప్లికేషన్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళాడు సారు అక్కడ వెయిట్ చేయమన్నాడు, తనను పిలుస్తా అన్నాడు. సరే అని వెయిట్ చేశా. వచ్చే టైంలోనే ఆయన అనుకోకుండా కట్టి కారపొడి పట్టుకొని వచ్చి మా యొక్క అక్క
అక్క అల్లుడు అయిన సురేందర్ రెడ్డి మరియు మా అక్క కుమారుడు అయిన జి సతీష్ వాళ్ళ ప్రోద్బలంతో నన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇతను ఉపయోగపెట్టి. యాక్చువల్ కారకులు జి సతీష్, సురేందర్ రెడ్డి, మా అక్క అయిన గంగం భారతమ్మ. వీళ్ళు ఉపయోగపెట్టుకుంటూ నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు కూడా గుడ్డలతోని చంపడానికి కొట్టినాడు, అది కూడా కేసు అయింది. ఏదో పెద్దల ప్రోద్బలంతో కాంప్రమైజ్ అయినాము. అయినా కానీ వాళ్ళు నన్ను వదలడం లేదు. కావున నాయందు దయచేసి ఇతనిపై వీళ్ళ ముగ్గురి పైన తగిన చర్య తీసుకోగలరు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు స్పీకర్ మధుసూనాచారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ విందులో పాల్గొన్న స్పీకర్ ప్రార్థన అనంతం మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం పేదలకు దుస్తులు పంపిణీ చేస్తుందన్నారు.
ముస్లిం ఆడపడుచులకు పెళ్లికి షాద్ ముబారక్ కింద 116 రూపాయలు అందిస్తుందన్నారు. ఈ నియోజకవర్గ ముస్లిం సంక్షేమానికి రాబోయే రోజుల్లో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్పీకర్తో పాటుగా టీఆర్ఎస్ శ్రేణులు, ముస్లిం సోదరులు ఈ విందులో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమిరివెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులపై కొబ్బరి ముక్కల కాంట్రాక్టర్లు కొబ్బరికాయ కొడితే 10 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిలువు దోపుడు చేస్తున్నారని, వీరు అక్రమార్జన అడ్డుకట్ట వేసేవారు లేరా అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమిరివెల్లి దేవస్థానానికి వచ్చే ప్రతి భక్తుడు దేవుడికి కొబ్బరికాయ కొట్టి తమ మొక్కులను సమర్పించుకోవాలనే ఆనవాయితీ ఉంది. కొబ్బరికాయ కొట్టడానికి కమిటీ టికెట్ లేకుండా ఉచితంగా కొట్టుకునే సౌకర్యాన్ని కల్పించింది. కొట్టిన కొబ్బరి ముక్కలను తీసుకోవడానికి కమిటీ టెండర్ ద్వారా కాంట్రాక్టర్ను అప్పగించారు. కానీ ఇక్కడ కొబ్బరి ముక్కలు తీసుకునే కాంట్రాక్టు ధనార్జన కోసం కొబ్బరికాయ కొట్టే భక్తుల వద్ద విధిగా 10 రూపాయలు తీసుకొని కొబ్బరికాయలు కొట్టడం, అందులో ఓ ముక్కను తీసుకోవడం ఒక ఆనవాయితీని ఏర్పరచుకున్నాడు. ఇది క్రమేపీ 10 రూపాయలు పెట్టు, కొబ్బరికాయ కొట్టు అంటూ విధిగా వసూలు చేస్తున్నాడు. ఎవరైనా ఇదేంటని అడిగితే, నీ ఇష్టం, 10 రూపాయలు ఇస్తే కాయకొట్టు, లేకుంటే తీసుకోపో అని బెదిరిస్తుంటే కొందరు భయపడి బయట కొట్టుకుంటూ అసంతృప్తిగా ఉంటున్నారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదంటూ, ఇదేమి అన్యాయమని, ఈ అన్యాయాన్ని ఆ మల్లన్న దేవుడు అరికట్టాలంటూ భక్తులు వాపోతున్నారు. మంతని కాలేజ్ గ్రౌండ్లో చందుపట్ల అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంతని డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లను ట్రస్ట్ చైర్మన్ చందుపట్ల సునీల్ రెడ్డి ఈరోజు ఉదయం ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ 5 రోజుల పాటు జరుగుతుండగా ఇందులో 20 టీములు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ను ప్రారంభించిన అనంతరం సునీల్ రెడ్డి గుంజపడు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కాయతి శంకర్ను పరామర్శించి 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జడ్పిటిసి మూల సరోజన, ముస్క ఈశ్వరమ్మ, రహీం తిరుపతి, సిఎస్ఆర్ యువసేన మంత్రి మండలాధ్యక్షులు వీరవేన రాజేందర్, ఆర్గనైజర్లు హర్షవర్ధన్ రెడ్డి, సాయి సందీప్, నవీన్ పటేల్, సర్వేష్, దత్తు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో 7వ దశలో చిమ్నీకి పెయింటింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి రాంపాల్ అనే కూలిపని కార్మికుడు మృతి చెందాడు. మధ్యప్రదేశ్ చెందిన రాంపాల్ ఇందులో పెయింటింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఎప్పట్లాగే తన పనులు పకడ్బందీగా చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు జారి పడి చనిపోగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కోల్బెల్ట్ ఏరియాలో పలు కంపెనీల్లో, రైస్ మిల్లుల్లో, ఇతర చిన్న చిన్న కంపెనీల్లో పనులు చేపించుకోవడం కోసం యాజమాన్యం మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కాంట్రాక్టర్ కుదుర్చుకొని వీరిని రప్పించుకుంటున్నారు. వీరితో రక్షలేని పనులు చేపిస్తూ ఇలా వీరి జీవితాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలంటూ పలు కార్మిక సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. నేరాల చేదని లక్ష్యంగా ముందుకు సాగాలి, సిపి విక్రమేందుకల్ పిలుపు. త్రాగి వాహనం నడపకండి, ప్రమాదాల బారిన పడకండి, ట్రాఫిక్ ఎస్ఐ ఎం లక్ష్మయ్య పిలుపు. మహదేవ్పూర్ మసీదులో మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామిరెడ్డి ఇఫ్తార్ విందు. మంతని వికలాంగుల ఆశ్రమంలో మేడగూని వెంకట జన్మదిన వేడుకలు. కనుపూర్ మండల కేంద్రంలో ఇఫ్తార్ విందుకు హాజరైన స్పీకర్ మధుసూనాచారి.
కుమ్రవెల్లి జాతరలో భక్తులు నిలదొడి చేస్తున్న కొబ్బరి ముక్కల కాంట్రాక్టర్లు, 10 రూపాయలు పెట్టు కొబ్బరికాయ కొట్టు, ఇది కాంట్రాక్టర్ డిమాండ్. మంతలిలో చందుపట్ల అనసూయ ట్రస్ట్ క్రికెట్ టోర్నమెంట్. పాల్వంచ కేటీకేసులో చిమ్నికి పెయింటింగ్ వేస్తూ జారిపడి మృతి చెందిన రాంపాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.